నెలలో జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి రోజు రాత్రి భైన్సాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి అనేక రకాలుగా మరి దాడులు జరిగాయి. చాలా మంది ఈరోజు మేము తిరిగి చూశాము, అమాయకులు, పేదవాళ్ళు, మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క ఘర్షణలో నష్టపోవడం జరిగింది. అదే రోజు రాత్రి నేను 1:30కు బీజేపీ అధ్యక్షురాలైనటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షురాలతో రమాదేవి గారితో స్వయంగా నేను మాట్లాడడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఎక్కడ ఇల్లు అక్కడ కట్టి తీరాలి, అవసరమైతే మా సేవా భారతి సంస్థ ద్వారా వారికి ఇల్లు కట్టించడానికి మేము కూడా వారికి ఇతోధికంగా దోహదపడతాం, సాయం చేస్తాం, అన్ని విధాలు ఆదుకుంటాం. ఈ యంత్రాంగం మీద నమ్మకం పోతా ఉన్నది కాబట్టి ఈ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఓటు బ్యాంక్ రాజకీయాలు స్వస్తి పలకండి, ఈ సంతృష్టికర విధానం స్వస్తి పలకండి. ఇప్పటికైనా పూర్తి రక్షణ, పోలీసు రక్షణ లేదు. ఇవాళ కళ్ళ కోతలు పెట్టుకొని చూస్తున్నారు పోలీసుల కోసం. ఇవాళ వెంటనే భారతీయ జనతా పార్టీ కూడా సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ కేంద్రాన్ని కూడా సూచిస్తాం, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేసి న్యాయం జరపాలి. మమ్మల్ని అడ్డుకున్నారు, చివరికి నెల తర్వాత వచ్చే పరిస్థితి దుస్థితి ఈ హైదరాబాద్ లో వస్తున్నదంటే మనం ఈ రోజు భైన్సాలో ఉన్నారా, ఎక్కడ ఉన్నాం అనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. కాబట్టి ఒక కంట కనిపెట్టి ఇప్పటికైనా ఆ జాతర పేరు వచ్చిన వాళ్ళు ఎవరు? ఇవాళ సిఐ గురించి మాట్లాడుతున్నాం, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాం. లక్షల మంది వచ్చినట్టయితే అందులో సాంఘిక వ్యతిరేక శక్తులు, అసాంఘిక శక్తులు ఎంతమంది వచ్చినారు, వాళ్ళ మీద కనీసం లెక్కలు ఉన్నాయా, వాళ్ళు ఎవరనేది ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కనుగొన్నారా? అందుకనే అల్లరి లేచి దాడులు చేసి పారిపోయిన వాళ్ళను ఎక్కడ ఉన్నా వాళ్ళు పట్టుకుని రావాల్సిన బాధ్యత ఉంది. లేనట్లయితే ఈ ప్రభుత్వం ఈ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము హెచ్చరిస్తా ఉన్నాం.